క్లోజింగ్ సేల్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి చాలామంది ఎంతో ఆశతోటి పాపం కష్టపడి సొంత డబ్బు వెచ్చించుకుని ఆయన నాయకత్వం కోసం ఒక మార్పు కోసం ఎంతో నిరాశతోటి వాళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూశారు, ఏం కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. అందులో భాగంగా అనేక పార్టీల నుంచి జనసేన పార్టీలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానీ వీళ్ళందరూ చేరుతున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకటి రాబోయే రోజుల్లో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే కొన్ని విలువలతో కూడిన రాజకీయాల కోసం నిజాయితీగా పాపం వాళ్ళు ఒక ప్రయాణం చేశారో వాళ్ళకి తగిన స్థానం గౌరవం ఇచ్చే విధంగా మా ఇరు పార్టీలు నిలబడతాయి. వేసుకోవచ్చు, ఓన్లీ 1000 వచ్చింది అఫిలియేషన్, అది కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ డబ్బు. నలభై 4369 పాఠశాలల్లో కేవలం 1000కే అఫిలియేషన్ వచ్చింది. సైన్స్ ల్యాబొరేటరీ లేదు, పోనీ లైబ్రరీ సరే వాళ్ళు మాఫీ చేస్తారేమో, మరి ఎగ్జామ్ నడపడానికి కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్లు కావాలి వాళ్ళకి, అది అసెస్మెంట్ కోసం. అది ఆ కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్లు అసెస్మెంట్ కోసం, విద్యార్థుల టెస్టుల కోసం. అదే మీరు ఏర్పాటు చేయలేదు కదా. 44639 పాఠశాలలు 2024 కల్లా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందని ప్రకటించారు కదా వీళ్ళు. మరి ఈరోజు కేవలం 1000 కదా, ఆ 1000 కూడా మీరు సంపూర్ణంగా చేయలేకపోయారు కదా, అన్యాయం చేసేసారు కదా వీళ్ళ జీవితాలని. అక్కడ క్లోజింగ్ సేల్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి చాలామంది ఎంతో ఆశతోటి పాపం కష్టపడి సొంత డబ్బు వెచ్చించుకుని ఆయన నాయకత్వం కోసం ఒక మార్పు కోసం ఎంతో నిరాశతోటి వాళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూశారు, ఏం కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. అందులో భాగంగా అనేక పార్టీల నుంచి జనసేన పార్టీలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానీ వీళ్ళందరూ చేరుతున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకటి రాబోయే రోజుల్లో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే కొన్ని విలువలతో కూడిన రాజకీయాల కోసం నిజాయితీగా పాపం వాళ్ళు ఒక ప్రయాణం చేశారో వాళ్ళకి తగిన స్థానం గౌరవం ఇచ్చే విధంగా మా ఇరు పార్టీలు నిలబడతాయి. ఈ రోజున నేను మాట్లాడబోయేది చాలా అసాధారణమైనది. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే దీనికి మనం సంఖ్యపరంగా మనం ఇది ఇన్ని రూపాయల స్కామ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం, చేతగానితనం వలన పిచ్చి ఆలోచనల వలన వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు మన రాష్ట్రంలో 85353 విద్యార్థుల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో నెట్టే విధంగా వ్యవహరించింది. ఈ 85353 విద్యార్థులు పేద బలహీన వర్గాల బడు వర్గాల నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తున్నామని అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖని మేము అద్భుతంగా ప్రపంచంలోనే గ్లోబల్ సిటిజన్గా మార్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. దీనికి ప్రస్తుతంగా ఉన్న విద్యాశాఖ మంత్రి గారిని నేను ప్రత్యేకంగా నేను ఆయన గురించి కాదు, ఇది ఎందుకంటే ఈ నిర్ణయం గతంలో తీసుకున్నారు కాదు, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం నాకు. ఇది జగన్మామ పొరపాటే. ఏ విధంగా జగన్మామ ప్రజల్లోకి వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడి ఈరోజు అంధకారాలను నెట్టేశారో ఆయన కోసమే ప్రత్యేకంగా ఈరోజు ఇది అర్థమయ్యే విధంగా ఈరోజు మేము సమాచారం ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు, ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం చట్ట విరుద్ధం అని చెప్పిందో ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది.
రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని ఫిబ్రవరి 2021లో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 సంవత్సరం నుంచి మేము సిలబస్ ప్రారంభమిస్తున్నామని, 2024 సంవత్సరం కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ప్రత్యేకంగా ఆయన విభాగం అన్ని ఆయనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం వలన కేవలం 1000 పాఠశాలలకే వీరు అఫిలియేషన్ తీసుకొచ్చారు. ఆ 1000 పాఠశాలకు అఫిలియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి వీళ్ళు వెచ్చించాల్సిన ఆ రుసుము కూడా వాళ్ళు మాఫీ చేసి రాష్ట్రంలో 1000 పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేటట్టు ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని అంగీకరించారు.